2019 ఎన్నికలలో అనూహ్యంగా ఓటమి పాలైన దేందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వచ్చే ఎన్నికలలో తిరిగి విజయం సాధించి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా నేనున్నానంటూ దేందులూరు నియోజకవర్గం ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇస్తున్నారు. మరో ప్రక్క గత ఎన్నికలలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే వైఫల్యాలను ఎండగడుతూ చింతమనేని ప్రభాకర్ చేస్తున్న పోరాటం పట్ల ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తోంది. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు చింతమనేని ప్రభాకర్ 2009-2014 ఎన్నికలలో వరుస విజయాలు సాధించి దేందులూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ప్రభాకర్దే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేవ్లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన కొఠారు అభయ చౌదరి గడిచిన 3.5 సంవత్సరాలలో దేందులూరు నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకు రానంత వ్యతిరేకత అభయ చౌదరి మూట కట్టుకున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కమిషన్ ఇవ్వందే పనులు జరగవన్న స్థితికి తీసుకొచ్చారు. పైపెచ్చు ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే వద్దకు వెళితే నాన్నగారితో మాట్లాడండి, అంతా నాన్నగారే చూస్తారు అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో పార్టీలోను పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. చింతమనేని ప్రభాకర్పై ఏ విమర్శలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ప్రస్తుత ఎమ్మెల్యే అభయ చౌదరి అదే పనులు చేస్తున్నాడని ప్రజల్లో విమర్శలు మొదలయ్యాయి. దేందులూరు నియోజకవర్గాన్ని రౌడీయజానికి దూరంగా ఉంచుతానని ఎన్నికలలో ఇచ్చిన హామీ మరిచిపోయారని, గతం కంటే ఎక్కువైందని, ఎమ్మెల్యే నాన్నగారి వద్ద ఉన్న అనుచరులు చేస్తున్న రౌడీయజం అంతా ఇంతా కాదని నియోజకవర్గంలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇక కోడిపందాల గురించి మాట్లాడుకోవాలంటే ఎమ్మెల్యే తమ అనుచరులతో నిత్యం కోడిపందాలు నిర్వహించడం ఎవరికి తెలియని విషయమని, దీనిపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేందులూరు నియోజకవర్గానికి ఒక క్లీన్ ఇమేజ్ తీసుకువస్తానని ఎమ్మెల్యే అన్న మాటలు మాటలుగానే మిగిలిపోయాయని, క్లీన్ ఇమేజ్ మాట అటుంచి ఉన్న ఇమేజ్ను కూడా గంగలో కలిపేస్తారని ఆ పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. పోలవరం కుడి కాలువ అభివృద్ధి పనుల్లో చింతమనేని ప్రభాకర్ చూపించిన దిగువ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని, గ్రామాలలో చింతమనేని ప్రభాకర్ వేసిన రోడ్లు తప్ప క్రొత్తగా వేసిన రోడ్లు లేవని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. ప్రభాకర్ టైంలో జరిగిన అభివృద్ధికి, ప్రస్తుతం అబ్బాయి చౌదరి వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధికి పొంతనేలు లేదని ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా చెప్పుకునే కొల్లేరు కాంటూరు పరిధి కుదించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని ఎన్నికలలో ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని, భారీ వరదలతో కొల్లేరు గ్రామాలు ముంపునకు గురైతే తూతూ మంత్రంగా పర్యటించారే తప్ప కనీసం వరద నివారణ చర్యలు చేపట్టలేదని కొల్లేరు గ్రామస్తులు వాపోతున్నారు. చింతమనేని ప్రభాకర్ పరిపాలనకు, ప్రస్తుత ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పరిపాలనకు బేరేజు వేసుకున్న నియోజకవర్గ ప్రజలు వచ్చే ఎన్నికలలో ఈ లెక్క సరిచేసే పనిలో ఉన్నారని ఒక సమాచారం. వచ్చే 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్ మరణ సమస్య అయితే, చింతమనేని ప్రభాకర్కు కూడా అదే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 3.5 సంవత్సరాలలో చింతమనేని ప్రభాకర్పై పెట్టని కేసు లేదు. అయినా మొండిగా అతను చేస్తున్న పోరాటంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. నిత్యం హౌస్ అరెస్టులతో చింతమనేని ప్రభాకర్ను ఇంటికే పరిమితం చేయాలని వైసీపీ చేస్తున్న దుర్మార్గపు రాజకీయం ప్రభాకర్కి ప్లస్ పాయింట్గానే మారుతోంది. వచ్చే ఎన్నికలలో దీని ప్రభావం గట్టిగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. సంక్షేమ పథకాలతో మరోసారి అధికారంలోకి వస్తామని అబ్బాయ చౌదరి భావిస్తూ ఉంటే, చింతమనేని ప్రభాకర్పై ఉన్న సానుభూతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత, మరోసారి దేందులూరు గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ వర్గాల వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.